మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆశ్వీజ యుజ బహుళ అమావాస్య నాడు దీపావళి పండుగ వస్తుంది. ఈ దీపావళి 3 రోజుల పండుగ. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. ఈ 3 రోజులను హిందువులు గొప్ప సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి రోజు దీపాలు వెలిగించి బాణాసంచా కాలుస్తూ ఉంటారు. దీని వలన వర్షాకాలంలో పుట్టుకు వస్తున్న క్రిమికీటకాలు నశిస్తాయి. ఇది ఒక ఆరోగ్యకరమైన ఆచారం. దీపావళి రోజు సాయంత్రం కాగానే ప్రమ్మిదలలో ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి ఇంటి ముందు వరండాలలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. చక్కగా ముగ్గులు వేసి ఆ ముగ్గుల్లో ఈ దీపాలను అలంకరించుకుంటూ ఉంటారు. ఇలా దీపాలు వెలిగించటం వలన లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని అందరి నమ్మకం. మరి అలా దీపావళి నాడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తీసి బయటపడేయాలని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో మీరు కూడా తెలుసుకొని దీపావళి లోపు వాటిని మీ ఇంటి నుండి తొలగించి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి. ఎవరి ఇంట్లో అయినా సరే పగిలిన లేదా విరిగిన వస్తువులు ఉంటే దీపావళి లోపు వాటిని మీ ఇంటి నుండి తొలగించండి. ఇవి దరిద్రానికి సంకేతాలు. దరిద్రం ఎక్కడ ఉంటుందో అటువైపు కూడా లక్ష్మీదేవి చూడదు. మరి లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ఈ వస్తువులని దీపావళి లోపు మీ ఇంటి నుండి తొలగించండి. కొంతమంది ఇళ్లల్లో ఫ్యాన్ తిరిగితే చప్పుడు వస్తూ ఉంటుంది, కానీ ఇది కూడా దరిద్రానికి సంకేతం. ఫ్యాన్ ఇలా ఉంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. ఇటువంటి ఫ్యాన్ ఉండే ఇంటికి కూడా లక్ష్మీదేవి రాదు. దీపావళిలోపు ఇటువంటి ఫ్యాన్ మీ ఇంట్లో ఉంటే రిపేర్ చేయించండి లేదా కొత్తది కొనుక్కోండి. ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండే ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. కొంతమంది తమ ఇళ్లల్లో పని చెయ్యని గడియారాలను అలాగే వదిలేస్తారు. ఒక బ్యాటరీ కూడా వెయ్యడానికి కూడా తీరిక ఉండదు. మరికొంతమంది అయితే పగిలిన గడియారాన్నే వాడుతూ ఉంటారు. ఇటువంటి పని కూడా చేయకూడదు. పనికిరాని గడియారాలు మీ ఇంట్లో కూడా ఉంటే దీపావళిలోపు వాటిని మీ ఇంటి నుండి తొలగించి కొత్త గడియారాన్ని కొని తెచ్చుకోండి లేదా బ్యాటరీ వేయండి. అలాగే కొంతమంది పని చెయ్యని లైట్లను, మూత వచ్చే ట్యూబ్ లైట్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. వీటి వలన దరిద్రదేవత మీ ఇంట్లో నివాసం ఉంటుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే దీపావళిలోపు పనిచేయని లైట్లను, ట్యూబ్ లైట్లను తీసి కొత్త లైట్లను తెచ్చుకోండి, లేకుంటే బాగు చేయించుకోండి. పనికిరాని పేపర్లు అంటే పాత విజిటింగ్ కార్డులు, శుభలేఖలు, పాత బిల్లులు, ఇలా దేనికి పనికిరాని పేపర్లను కొంతమంది తమ ఇళ్లల్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఇటువంటి వాటిని కూడా మీ ఇంటి నుండి తొలగిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఇంటి గోడల మీద కానీ ఇంటి మీద కానీ తేనె తిట్టు, పావురం గూడు లాంటివి ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటాయి. కనుక దీపావళిలోపు ఇటువంటి వాటిని మీ ఇంటి దగ్గరలో లేకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో పూజ గదిలో బూజులు ఉంటే దీపావళిలోపు బూజులు దులిపి శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రంగా తుడుచుకోండి. మంచి సువాసన వచ్చే విధంగా ఇంటిని తయారు చేసుకోండి. అప్పుడే మీ ఇంట్లోని దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఇటువంటి వస్తువులు ఉన్నాయేమో చూసుకొని దీపావళిలోపు వాటిని మీ ఇంటి నుండి తొలగించుకొని లక్ష్మీదేవి మీ ఇంటిని ఆహ్వానించి అష్టైశ్వర్యాలను పొందండి. దీపావళి మరుసటి రోజు నుండి మనకు కార్తీక మాసం రాబోతుంది. కార్తీక మాసంలో స్నానాలకు, దీపాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే తులసికి కూడా విశిష్టమైన పూజలు చేస్తూ ఉంటారు. మరి తులసి పవిత్రతను, దాని యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనం తెలుసుకుందాం. తులసి చెట్టు పాతడం, పెంచడం, తాకటం వల్ల పాపం నశిస్తుందని ధర్మ సింధు చెప్తోంది. శ్రీ మహాలక్ష్మికి ప్రియ స్నేహితురాలు తులసీదేవి. శ్రీమన్నారాయణుడికి తులసి అంటే ఎంతో ఇష్టం. ఈ తులసి మాత అతి పవిత్రమైనది కూడా, పుణ్యరాశి.
పాపాలను పటాపంచలు చేస్తుంది. బ్రహ్మ వైవర్త్య పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణాలలో తులసి మహిమ వర్ణితమైంది. యన్మూలే సర్వతీర్థాని అనే ప్రసిద్ధ శ్లోకం, తులసి పాదుకల్లో సర్వతీర్థాలు ఉన్నాయి అంటే తులసి మొదట్లో సర్వతీర్థాలు ఉంటాయి, తులసి చెట్టు మధ్యలో సర్వదేవతలు ఉన్నారు, తులసి చివరిలో సర్వ వేదాలు ఉన్నాయి అని చెప్తుంది ఈ శ్లోకం. పరిమళ భరితమైన తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరం. శ్రీకృష్ణుడికి ఒక్క తులసి దళాన్ని సమర్పించినా చాలు, ఆయన తృప్తి చెంది సకల సంపదలను ఇస్తాడని పురాణ వచనం కూడా ఉంది. తులసి జాతులలో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ప్రసిద్ధమైనవి. దేనితో అయినా దేవుణ్ణి పూజించవచ్చు. ఇంటిలోని లక్ష్మీ తులసిని కోటలో ఉంచి గృహిణులు నిత్యం నీటిని సమర్పించి పూజ చేసి ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని చదవాలి. సౌభాగ్యం సంతతీ దేవి ధనధాన్యచమే సదా ఆరోగ్యం శోక శమనం కురుమే మాధవ ప్రియే. పూజకు 3-4 ఆకులు కలిసి ఉన్న తులసి దళాన్నే వాడాలి. కోటలోని తులసిని వాడకూడదు. తులసి తీర్థం డయాబెటిస్ బీపీలకు మంచి మందు, రక్తశుద్ధి చేస్తుంది. సూర్యాస్తమయం తర్వాత తులసిని కొయ్యకూడదు. తులసి చెట్టు నీడలో శ్రాద్ధం చేస్తే పితృతృప్తి అవుతుందట. అంటే తులసి చెట్టు నీడలో పెద్దలకు తర్పణాలు వదిలితే మంచిదని, వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. తులసి మహత్యం ఇంత అని వర్ణించలేము. అందులోనూ ఈ కార్తీక మాసం శివకేశవుల ఇద్దరికి ఎంతో విశేషమైనది. ఈ కార్తీక మాసం తెల్లవారుజామున భక్తితో నీటిని సమర్పించి దీపం వెలిగించిన వారికి సౌభాగ్యం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే సాయంత్రం మరలా స్నానం చేసి ఈ కార్తీక మాసం 30 రోజులు తులసి చెట్టు దగ్గర ఎవరైతే సంధ్యాదీపం వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని ఆ మహావిష్ణువే చెప్పాడు. తులసి చెట్టు ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాసంలో శివ కేశవులతో పాటు తులసికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ మాసంలో తులసిని విశేషంగా పూజించిన వారికి, అలాగే తులసి కోట వద్ద ఉసిరి దీపాలను వెలిగించిన వారికి, వారి 7 తరాల వారికు తరగని ఆస్తులు వస్తాయని, వారికి ఎటువంటి లోటుపాట్లు ఉండవని, అటు 7 తరం ఇటు 7 తరం వారికి మంచి ఫలితాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు రాబోతున్న ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటూ ఇప్పుడు మీరు ఇన్న ఈ విషయాన్ని 10 మందికి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.